सागर उप एन्निकलो डब्बू मद्यम विच्चलविडिगा खर्चु चेस्तुन्नारनी एसीसी राष्ट्र इंचार्ज मानिकम ठाकूर विमर्शिंचारु। सोशल मीडियालो सीएम ने विमर्शिंचिनंदुकु दलित नेता मानवता रायपै दाड़ी चेयडानी कांग्रेस नेतलु तीव्रंगा खंडिंचारु। दाड़ी घटनानु मानिकम ठाकूर तीव्रंगा तप्पुपट्टारु। केसीआर कैबिनेट मोत्तम सागर एन्निकलो पनि चेस्तुंदनि आयन फायर अय्यारु। अधिकार दुर्विनियोगं यदेच्छगा जरुगुतुंदन्नारु आयन। తెలంగాణ సీనియర్ నేతలంతా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారని మానికం ఠాకూర్ చెప్పారు। ప్రిలిమినరీ రిపోర్ట్స్ వి రిసీవ్ ఇస్ దట్ వి హావ్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ ఎలక్షన్స్ బికాజ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ హడ్ అండర్స్టూడ్ దట్ బీజేపీ అండ్ టిఆర్ఎస్ టాక్టిక్ అండర్స్టాండింగ్ బీజేపీ అండ్ TRS has a very good relation in Delhi and Mr. Chandrasekhar Rao bends before Modi. Telangana self respect itself bends before Modi. That's the way before a Delhi darbar Telangana self respect bends when Chandrasekhar Rao bends before Modi. For people will reply to the friendship of Modi and Chandrasekhar in Nagarjuna Sagar and their tactical understanding to divert people from the real issues. Corona nibandhanalu ullanginchinanduku mukhyamantri pai case pettalannaru TPCC chief Uttam Kumar Reddy. తెలంగాణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆయన ఆరోపించారు। ఇన్ని వాహనాలకు ఎలా అనుమతిచ్చారని ఉత్తమ ప్రశ్నించారు। గిరిజనులను దళితులను అవమానపరిచే కేసీఆర్ కు ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు। సోషల్ మీడియాలో సీఎం ను విమర్శించారని మానవతా రాయిని కొట్టడం దారుణమన్నారు। ఇక దేవాలయాల్లో కార్యక్రమాలను నిలిపివేసిన కేసీఆర్ బహిరంగ సభ ఎలా పెడుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు। కలియా సభకి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వచ్చినప్పుడు గిరిజన మహిళల్ని కుక్కలు అన్నాడు। గిరిజనులకు నేను అపీల్ చేస్తున్నా, మీ పొడు భూముల విషయంలో మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే కుక్కలు అని చెప్పి పోలీసులతో గెంటేయించిండు। ఇప్పుడు మీరు టిఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ నుంచి గెంటేయండి। అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు? నాగార్జున సార్ కాన్సిల్సికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు? అంటే వాళ్ళని ఏం మాటలు మాట్లాడాలి? మీకు ఏమైనా ఇంకిత జ్ఞానం ఉందా? ఏమైనా విజ్ఞత ఉందా? నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ। నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఆడున్న మోడల్ స్కూల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు, కరెంటు, సబ్స్టేషన్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది। మీ ముదినష్టపు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడేండ్లలో ఏం పని చేసినో చెప్పు కేసీఆర్ ను। ఇలా వస్తున్నారు కదా మళ్ళీ బహిరంగ సభకి, మనిషికి 500 పెట్టి ఎట్లుందంటే ఇలా మీటింగు 500 ఇస్తా రా వచ్చి కరోనా అంటించుకుపోనట్టుంది మీటింగ్। ఇలా ఉపకల రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఆంక్షలు పెడుతుంటే కల్వకుంట్ల పైసలు ఇచ్చి జనం తీసుకొచ్చి వాళ్ళకి కరోనా అంటించే మరి గొప్ప పని చేస్తుండేనా ఆయన? ఆయన ఎట్లుందంటే వాళ్ళ వైఖరి, జనం చేస్తే నాకేంది, ఎవడు చేస్తే నాకేంది, మాకు రాజకీయ లబ్ధి కావాలని ఏకైక కోరిక। తెలంగాణలో ఈరోజు మరి గత కొన్ని ఎలక్షన్స్ చూస్తున్నాం, లిక్కరు, పైసలు, డిస్ట్రిబ్యూషను, బెదిరింపులు, పోలీస్ ఉపయోగం ఇంత గలీజ్గా రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారు। మేము దండం పెట్టి నాగార్జున సాగర్ ఓటర్లకి అపీల్ చేస్తున్నాం।